తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణలోని రైతాంగాలంతా కూడా గత 2-3 నెలలుగా ఆందోళన చెందుతున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏందంటే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డి పాడు వల్ల దక్షిణ తెలంగాణలో ఉన్న పాలమూరు రంగారెడ్డి గాని నెట్టెంపాడు గాని తుమ్మిల్ల గాని డిండి గాని ఈ పరివాహక ప్రాంతమంతా కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉందని చెప్పి అనేకసార్లు అనేక వేదికల ద్వారా మొరపెట్టుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోవడం వల్ల దాంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో టిఆర్ఎస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందం వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంత రైతాంగ జీవన్ మరణ సమస్యను పరిష్కరించకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితులలో మావునార్ జిల్లా ప్రాంత వాసిగా మాజీ శాసనసభ్యుడిగా బాధ్యతగా ఈరోజు కేంద్ర జలశాఖ శాఖ మంత్రికి జలశక్తి శాఖ మంత్రిని అపాయింట్మెంట్ కోరితే ఈరోజు జాయింట్ సెక్రటరీ సుబోధ్ యాదవ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే వారికి రావడం జరిగింది. మాకున్నటువంటి బాధను ఆవేదనను ఆక్రందనను వారికి తెలియజేయడం జరిగింది. మొదటిది ఎక్స్పాన్షన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే ప్రతిపక్షంగా మేము ఎన్నిసార్లు మొరపెట్టినా కేంద్ర జలశక్తి శాఖ కూడా రెండు రాష్ట్రాలతో దోబూచులు ఆడుతూ ఉంది తప్ప న్యాయం ధర్మం సిడబ్ల్యూసి ఎన్విరాన్మెంట్ ఇటువంటి క్లియరెన్సులు ఉన్నాయా లేదా అసలు డిపిఆర్ సబ్మిట్ చేసిరా లేదా అన్నటువంటి వాస్తవాలను కూడా చూడకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది అన్న విషయాన్ని ఈరోజు సుబోధ్ యాదవ్ ద్వారా జాయింట్ సెక్రటరీ ద్వారా జలశక్తి శాఖకు నివేదించడం జరిగింది. ఈరోజు ఒకవేళ పోతిరెడ్డిపాడ నిర్మిస్తే ఆ రోజు ఉన్నటువంటి 1100 క్యూసెక్కులకు సంబంధించి ఎక్స్పాన్షన్కు పోతేనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి తెలంగాణలో నిప్పు రాజేసినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు అధికారంలో ఉండి దాదాపు 80,000 క్యూసెక్కులు అంటే 4 ఇంతలుగా తీసుకుపోతూ డైలీ 3 టీఎంసీల నీటిని హక్కుగా తెలంగాణ రాష్ట్రాన్ని హక్కులను కాలరాసి దొంగచాటుగా ఇల్లీగల్గా తోడుకపోతూ ఉంటే పోతిరెడ్డిపాడును ఎక్స్పాండ్ చేసి దాన్ని నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది. దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. వెంటనే ఏ పర్మిషన్లు లేనటువంటి పోతిరెడ్డిపాడును నిలుపుదల చేయాలని చెప్పి కరాఖండిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. లేని పక్షంలో రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టవలసి వస్తుందన్న విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ఇకపోతే రెండో విషయము తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే కృష్ణా బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ హక్కులను కాలరాస్తూ తుంగభ పెన్నా బేసిన్కు నీళ్లు తరలిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పనంగా కళ్ళెళ్ళ పెట్టి చూస్తుంది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇది పూర్తిగా దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలను అడియాశలు చేసే విధంగా ఉంది అని చెప్పి వెంటనే పాలమూరు రంగారెడ్డికి కానీ నెట్టెంపాడుకు కానీ డిండికి కానీ తర్వాత తుమ్మిళ్ళకు కానీ పర్మిషన్లు ఇచ్చి మా హక్కులను కాపాడండి అని చెప్పి కూడా రెండవ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ కూడా చెప్తా ఉన్న అనేక పర్యాయాలు లక్షల మంది రైతుల గోడుకు సంబంధించినటువంటి విషయం కనుక మీకు అన్ని విషయాలు తెలుసు కనుక గణాంకాలు అన్నీ కూడా ఈ రిప్రజెంటేషన్లో ఉన్నాయి కనుక గణాంకాల విషయంలోకి పోదలుచుకోలేదు నేను. ఆ రిప్రజెంటేషన్ పూర్తి కాపీలు మీ సంస్థలకు పంపిస్తా డైరెక్ట్ సాఫ్ట్ కాపీలు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను గ్రహిస్తే రెండు కూడా అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ
రెండు వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు ప్రయత్నం చేయడంలో భాగంగా ఆ ప్రాంత రైతుల హక్కులను కాలరాస్తా ఉన్నారని ముమ్మాటికి వాస్తవం. ఆ రోజు మే 5వ తేదీ 203 జీవో తీసుకొచ్చినప్పుడే మొట్టమొదటిసారిగా ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టిన రోజు చెప్పిన ఈ 9000 కోట్ల రూపాయల పోతిరెడ్డిపాడు ఎక్స్‌పాన్షన్ కాంట్రాక్ట్ ఇద్దరు నాయకులకు ఆస్థాన కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి మెగా ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో మెగా కృష్ణారెడ్డికే వస్తది. ఇద్దరు కూడా ఈ కమిషన్లను పంచుకుంటారు. టిఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ సిపికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి 100ల కోట్ల డబ్బు సంచులను మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కాంట్రాక్ట్ మెగా కృష్ణారెడ్డి కట్టబెడతారు. ఆయన కమిషన్ల రూపంలో ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తాడు. ఇది రెండు ప్రభుత్వాల మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందం అని హరాఖండిగా ఆ రోజు చెప్పడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. మేము చెప్పినట్లే జరిగింది. మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ వచ్చింది. ఇద్దరు కూడా సల్లంగా ఉన్నారు. కానీ దక్షిణ తెలంగాణ ప్రాంతం మాత్రం ఎండిపోతా ఉంది, ఎడారిగా ఉంది. ఈ ప్రాంత రైతులు దాదాపు 8 లక్షల ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి నుంచి రావాలి, నెట్టెంపాడు నుంచి 2 లక్షల ఎకరాలకు రావాలి, ఆర్డిఎస్ నుంచి 87 ఎకరాలకు రావాలి, దిండి నుంచి 2 లక్షలకు రావాలి. ఈ రకంగా దాదాపు 10-12 లక్షల ఎకరాలను ఎడారిగా మార్చే ప్రమాదం ఉంది. అట్లే అదేవిధంగా హైదరాబాద్కు తాగునీరు కావాలి, అదేవిధంగా ఖమ్మంకు తాగునీరు కావాలి, దిండి నుంచి రంగారెడ్డి నల్గొండ జిల్లాకు పోవాలి, రంగారెడ్డి జిల్లాకు కూడా పాలమూరు రంగారెడ్డి. ఈ రకంగా దక్షిణ తెలంగాణ మొత్తం కూడా నిర్లక్ష్యానికి గురై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. జాయింట్ సెక్రటరీ గారిని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. జాయింట్ సెక్రటరీ గారు నేను అనుకున్నా, నేను ఒక కాంగ్రెస్ ప్రజాప్రతినిధిగా వచ్చిన కనుక ఎట్లుంటుంది రెస్పాన్స్ అని. కానీ సుబోధ్ యాదవ్ ఏదైతే జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఆర్డిఎన్జీఆర్ ఏదైతే ఉందో చాలా పాజిటివ్గా స్పందించినారు. నేను కూడా కర్ణాటకకు సంబంధించినటువంటి ఆఫీసర్ను, ఆర్డిఎస్ కానీ తుంగభద్ర కానీ మా హోస్పేట్ నుంచి తుంగభద్ర డ్యామ్ నుంచి ఎట్లా పోతుంది, కృష్ణా తుంగభద్ర ఎట్లా కలుస్తాయి, ఏ రకంగా మీకు అన్యాయం జరుగుతున్న విషయం తెలుసు కనుక తప్పకుండా ఇది పెద్దల దృష్టికి తీసుకుపోతా. ఇక్కడ నుంచి ఒక ఎంక్వైరీ కమిటీని అక్కడికి పంపించి వాస్తవాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. చాలా సౌహృద్భావ వాతావరణంలో చాలా పాజిటివ్గా స్పందించినారు కనుక చాలా సంతోషిస్తూ ఉన్నాం. నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఒకవేళ ఈ నమ్మకం సన్నగిల్లి ఒమ్మింది అంటే మాత్రం తప్పకుండా రైతుల పక్షాన ఉద్యమం చేయడానికి కూడా వెనక్కి ఇవ్వమని చెప్పి తెలియజేసిన వారికి కూడా ఒక 2 వారాల వరకు వెయిట్ చేసి ఏదైనా చర్య తీసుకుంటే సరే, లేకపోతే 2 వారాల తర్వాత తప్పకుండా ప్రత్యక్ష కార్యాచరణ కూడా దిగుతామని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి దక్షిణ తెలంగాణను ఎడారిలా మార్చడానికి వారు కమిషన్ల కొరకు 100 కోట్ల రూపాయల కక్కుర్తి కొరకు ఈరోజు దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి కమిషన్ల కొరకు రెండు ప్రభుత్వాలు అటు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబ పరిపాలన ఇద్దరు కూడా చీకటి ఒప్పందంలో భాగంగా జరుగుతుందన్నటువంటి నమ్మకం కలుగుతూ ఉంది కనుక దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి మరి ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. Thank you.